హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరొకణం. నేను ప్రసాద్. వైసీపీ నేతల బెదిరింపులతోనే ఆత్మహత్యల ఇదే ఇప్పుడు రాష్ట్రాన్ని కుదిపేస్తున్న అంశం. విషయం ఏంటి అంటే, ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే మనం ఆత్మహత్యలు అనేవి సర్వసహజంగా జరుగుతూ ఉంటాయి. అయితే ఈ ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి అంటే, మామూలుగా రైతులు చేసుకుంటూ ఉంటారు. పంట సరిగ్గా పండలేదని, లేదా పంటకు పురుగు పట్టింది అని, లేదా ఇంకొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటారు వ్యాపారస్తులు. ఏదైనా సరే లాస్ వచ్చింది అని, లేదా వివిధ రకాలైన కారణాలు. ఇంకా గట్టిగా మాట్లాడితే యువకులు ఉద్యోగాలు రాలేదనో పాస్ అవ్వలేదనో. కానీ ఇప్పుడు ఈ కారణాలు ఏమీ కావట్లేదు ఆత్మహత్యలకి. కొత్త కారణం వచ్చింది, అదే అధికార వైసీపీ నేతలు. ఏంటి అంటే, వాళ్ళు చేస్తున్న బెదిరింపులు, లేకపోతే అరాచకాలు, లేకపోతే అక్రమాలు, లేకపోతే ఆక్రమింపులు, ఈ కారణాల వలనే ఇటీవల ఆత్మహత్యలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. తాజాగా ఈరోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ ప్రాంతానికి చెందిన ఓ డాక్టర్ నున్న శ్రీకిరణ్ చౌదరి అట అతని పేరు, అతను ఆత్మహత్యకు పాల్పడ్డారు, ఈరోజు మరణించారు. సో ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఏంటి అని అంటే, తన భూమికి సంబంధించిన తగాదాలు ఏవో ఉన్నాయట. సో ఈ తగాదాల పరిష్కార మార్గం కోసం ఎవరిని ఆశ్రయిస్తారు? ఎవరైనా సరే సాధారణంగా అధికార పార్టీ నేతల్లోని పెద్ద తలకాలు ఎవరుంటారో వాళ్ళని ఆశ్రయిస్తూ ఉంటారు. సో ఆ క్రమంలోనే ఈ యొక్క డాక్టర్ గారు కూడా మరి అధికార పార్టీకి సంబంధించిన నేతలను ఆశ్రయించారు. సో ఏంటి అంటే, ఏదో మరి భూ వివాదాలు ఉన్నాయి, దానికి సంబంధించిన పరిష్కార మార్గం. సో వెళ్ళారు. ఇంతకీ ఈ పరిష్కార మార్గంలో ఉన్న వ్యక్తులు ఎవరు అంటే, మరి ఎమ్మెల్యే కన్నబాబు గారి సోదరుడు ఒకతను, మరొకతనేమో సినీ డైరెక్టర్ అయినటువంటి కళ్యాణ్ కృష్ణ ఇంకో వ్యక్తి కూడా ఉన్నారట. సో వీరందరూ కలిసి ఈ పరిష్కార మార్గాన్ని చూపిస్తామని చెప్పేసి అంటాం. తీరా పరిష్కార మార్గం, ఇతనికి డబ్బులు ఎవరో ఇవ్వాలి, అవి లేవు, ఇతని ఆస్తి పత్రాలు కూడా వాళ్లే స్వాధీనం చేసేసుకున్నారట. సో చివరికి ఏమవుతుంది, అదే సొమ్ము పోయే సినీ బట్టి అనే టైప్లో ఇప్పుడు అతనికి రావాల్సిన డబ్బు రాలేదు, ఉన్న ఆస్తి పేపర్లు కొట్టేశారు. మరి అతని బాధ ఎవరికి చెప్పుకుంటాడు? చివరికి మోసపోయాను అని గ్రహించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఒక 32 సంవత్సరాల డాక్టర్. సో దానికి గల కారణం ఎవరు? అధికార వైసీపీకి సంబంధించిన నేతలు అని చెప్పేసి వార్తా కథనాల్లో వస్తూ ఉన్నాయి. సో ఈ విధంగా జరుగుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, లేకపోతే రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కావచ్చు, ఏమైన సంకేతాలు ఇస్తుంది ప్రజలకి? ఇటీవలే ఇదే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఓ వ్యక్తి, ఓ కుర్రవాడు, ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు కదా, అదే మహేందర్, ఓ దళిత యువకుడు. తను అధికార పార్టీకి సంబంధించిన వాడే, మరలా పైగా తన సొంత బాబాయ్ పెదనాన్న జెడ్పీటీసీ చెప్పినా సరే తను అవమానించి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తాం. చివరికి ఆ అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సో దీనికి కారణం ఎవరు? మరలా అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళే, ముఖ్యంగా అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే మరియు ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ గారు, తానేటి వనిత గారు, స్వయానా వాళ్ళ బంధువులే, ఆ మహేందర్ యొక్క బంధువులే ఆరోపణలు చేయటం కాదు, మీడియా ముఖంగా మాట్లాడారు, వాళ్ళని అసలు ఇంట్లో కూడా రాని కూడా తరివేశారు. సో ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అనేక రకాలుగా చివరికి ఆస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో కూడా సేఫ్టీ లేదు అని, దానికి తగినట్టుగానే మరి ఆంధ్రప్రదేశ్ సిఐడి చీఫ్ అయినటువంటి సంజయ్ గారు ఆయన డైరెక్ట్గానే మీడియా ముఖంగా వార్నింగ్లు ఇస్తున్నారు. అదేంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా సరే వ్యక్తిగతంగా విమర్శిస్తే, పోస్టులు పెడితే వ్యతిరేకంగా వాళ్ళ ఆస్తులను జప్తు చేస్తామని చెప్పేసి. సో ఇప్పుడు ఈ డాక్టర్ గారు ఏం చేశారని మరి ఆస్తులు కొట్టేశారు? ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఒక చోట కాదు, రెండు చోట్ల కాదు, నిన్న నాకు ఓ మహిళ కాల్ చేశారు. ఆ మహిళ పాపం ఒంటరి మహిళ, భర్త చనిపోయాడు, ఉన్న ఆడపిల్లలు ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, కానీ తనకి 800 గజాలు ఉన్న స్థలాన్ని, దాన్ని స్థానికంగా ఉన్న వైసీపీ నాయకులు కొట్టేశారట. నేను ఒంటరి మహిళనండి, నేనేం చేయలేకపోతున్నాను, నాకు న్యాయం చూపించండి అని చెప్పేసి అంటే, చివరికి ఆవిడ కోర్టుకు వెళ్ళినా కానీ కేసు పెట్టి,
మరి అక్కడ పీపీలు కూడా ఏం చెప్తున్నారంటే ఇదిగో ఆవిడ రాలేదని చెప్పేసి అన్నారు ఆవిడ అక్కడ పెట్టేసుకురామండి ఆవిడ నాకు అక్షరం ముక్క చదువుకోలేదండి నేను నా జీవితం అలా అయిపోయింది ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అంటే ఇక్కడ ఎవరికి సేఫ్టీ లేదు ఒక చదువు చదువుకున్న డాక్టర్కి లేదు అదే విధంగా వైసీపీలో ఉన్నటువంటి ఒక యువకుడు వైసీపీకి సపోర్ట్ చేసిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఓ ఒంటరి మహిళ తన జీవితం మరి ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్న సమయంలో ఆవిడ కూడా ఈ విధంగా అంటే తన భర్త చనిపోయి ఉన్నాడు అది కూడా ఈ దిగులతోనేనంట స్థలం లాగేసుకున్నారని ఇద్దరు బిడ్డలకు పెళ్ళిళ్ళు అయిపోయినాయి తను అలా ఉండే సరే ఆ ఉన్న స్థలం ఎవరైనా ఉన్నది పోగొట్టుకోరు కదా అసలు ఇంతకుముందు ఎప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు జరుగుతుంది అంటే ఈ అధికారంలో వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డం పెట్టేసుకొని ఈ యొక్క స్థానికంగా ఉన్న నేతలందరూ ఆడేసుకుంటారని అనుకోవాలా వాడేసుకుంటారని అనుకోవాలా పాదయాత్ర చేసింది అధికారంలోకి తీసుకొచ్చుకుంది మొత్తానికి ఒంటరిగా పోటీ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ఆయన లోకల్గా ఏ నియోజకవర్గానికి వచ్చినప్పుడు మిగతా వాళ్ళందరూ ఊరికి ఆయన ఎమ్మడబడి వెళ్ళలే కానీ ఆయన 3468 చిల్లర కిలోమీటర్లు తిరిగారు 3800 సబ్జెక్ట్ కరెక్షన్ ఆ కిలోమీటర్లన్నీ కూడా తన ఒంటరి పోరాటం తన మొండి పట్టుదలతో తిరిగారు కానీ ఇవాళ 151 సీట్లు ప్రజలు ఇచ్చినందుకు చివరికి ఇదే అధికార వైఎస్ఆర్ పార్టీ నేతలు స్థానిక నేతలు జగన్మోహన్ రెడ్డి గారు వెనగారు నుండి చేపిస్తున్నారని ఎవరు అనరు కానీ స్థానికంగా ఉన్న నేతలు ఖచ్చితంగా ఆ యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇప్పుడు కాదు ఇంకెప్పుడు అన్నట్లు ఆ విధంగా అరాచకాలు అక్రమాలు దౌర్జన్యాలు బెదిరింపులు దాడులు సో ఇక సామాన్యులకి నోరు తెరిచే హక్కు లేదు ఎవరికైనా సరే ఒక ఇల్లు రెండిల్లు లేదా ఒక పొలమో ఎకరమో 2 ఎకరాలు ఉంటే అది కూడా సేఫ్టీ ఉంటుందన్న భరోసా లేదు సో దీనందరికీ మరి కారణం ఎవరో ఎవరు వర్తిస్తారు బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వమే వహించాలి సో జగన్మోహన్ రెడ్డి గారు తను అసలు దీనికి సంబంధం లేకపోయినా కానీ ఒక ముఖ్యమంత్రిగా ఆయన తగు చర్యలు తీసుకోవాల్సిందే అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది సొంత పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎందుకని ఇలా విర్రవీగుతున్నారు ఏంటి సిఐడి పోలీస్ అధికారులకి ఆర్డర్ పాస్ చేయండి ఎవరైనా సరే పార్టీలకు అతీతంగా ఎవరైనా అన్యాయం చేస్తే ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయండి అని చెప్పేసి మీరు జీవో పాస్ చేయండి లేకపోతే ఆర్డర్స్ పాస్ చేయండి అంతేకాని ఇవాళ ఎవరికి భద్రత లేని పరిస్థితుల్లో ఉన్నారే చివరికి ఎన్నికలు చూస్తే గట్టిగా 4 నెలలు లేవు మరలా ఏ మొహం పెట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు ఏమని అడుగుతారు ఇదే కదా పరిస్థితి చిన్నవాడి దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా ప్రతి ఒక్కరికి పేదవాడు లేదు ధనికుడైన లేదు ప్రతి ఒక్కరికి కూడా ముందు ఈ యొక్క లా అండ్ ఆర్డర్ అనేది పర్ఫెక్ట్గా ఉండాల శాంతి భద్రతలు బాగుంటే మిగతా అంశాలన్నీ వేరు అసలు రోడ్డు మీదకి రావాలన్న భయం లేదు ఇంకొకరి గురించి మాట్లాడాలన్న భయం ఆస్తులకు సంబంధించిన వ్యవహారాల గురించి భయం ఇంక ఈ ప్రకారంగా ఉంటే ప్రజలు ఏ రకంగా మరలా వీళ్ళకి ఓట్లు వేయడానికి అవకాశం ఉంటుంది మరలా పోనీ జగన్మోహన్ రెడ్డి గారి సంగతి పక్కన పెట్టండి స్థానికంగా ఉన్న నాయకులు వెళ్తారు కదా అంటే ఇక్కడ ఎన్నికల్లో ప్రజలకు సంబంధం లేకుండా ఏదైతే ఇప్పుడు ఫేక్ ఓటర్స్ లిస్టు అనేది తయారు చేస్తున్నారో ఆ ప్రకారంగా మరలా అధికారాన్ని చేజిక్కించుకోవాలనే ఆలోచనలో ఉన్నారు అని చెప్పేసి ఏదైతే ప్రతిపక్ష ఆధారపణలు చేస్తున్నాయో దానికి బలం చేకూర్చేలాగా అనిపిస్తుంది ఇప్పుడు చర్యలు చూస్తూ ఉంటే ఎవరైనా సరే ఇంత దారుణానికి గురికడతారా అంటే కష్టపడి సంపాదించుకోవడం తెలీదా ఇదే రకంగా ఇక జనాల మీద పడి ఎక్కడికక్కడ ఆక్రమించుకోవడం అని చెప్పేసి అనిపిస్తూ ఉన్నది నిన్న ఆ మహిళ ఫోన్ చేసి కంటతడి పెట్టుకుంటుంటే ఎంత బాధ వేసింది ఆవిడ మాటలకి సరే ఒకసారి ఆఫీస్కి రమ్మా స్టూడియోకి రమ్మా మాట్లాడుతుంది కానీ అసలు ఏం జరిగింది ఏంటో ఆవిడ పాప ఏడుస్తా ఆ బాధను సరిగ్గా చెప్పలేకపోతుంది ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు రోజుకి నాకు కొన్ని పదుల్లో వస్తుంది కాల్స్ వాస్తవాలు మాట్లాడుకున్నాం సో మాస్ కొట్టేశారని కొంతమంది ఆడియో మెసేజ్లు కొంతమంది వాట్సాప్ మెసేజ్లు పెడుతున్నారు కొంతమంది ఏమో డాక్యుమెంట్స్ పెడుతున్నారు ఇలా ఒకటి కాదు రెండు కాదు ఇలా జరుగుతూ ఉంటే ఇక ప్రజలకు రక్షణ ఎక్కడుంది ప్రజాప్రభుత్వం అంటే ఇదేనా జగన్మోహన్ రెడ్డి గారికి అంత బలంగా సీట్లు అప్పచెప్పింది ప్రజలు అందుకోసమైన ఈ కులం కాదు ఆ మతం కాదు ఎవరికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రే సో స్థానికంగా ఉన్న నాయకులు ఎంత బాధ్యతగా ఉండి చేయాలి వాళ్ళు బెదిరింపులకు పాల్పడితే ఖచ్చితంగా అధిష్టానం వాళ్ళపైన సీరియస్ కావాల్సిందే అలా చేయకుండా ఇలా చోద్యం చూస్తూ ఉంటే మాత్రం చివరికి అధికార పార్టీకి రేపు ప్రజలు ఏ విధంగా తీర్పిస్తారనేది ఇక మీరే అర్థం చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా
వైసీపీ బెదిరింపులతోనే ఆత్మహత్యల అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.